యేసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికి ప్రైజ్ లోనండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం ఇచ్చినారో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించినగాక. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసార కోరుకుంటా ఉన్నాను. ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం ఇచ్చినారో దేవుడు మీ జీవితంలో అనేక గొప్ప అద్భుతాలు జరిగించాలని మనసార కోరుకుంటున్నాను. ఈ రోజు మీకు ఇచ్చే వాగ్దానం కొరకు ప్రార్థించుకుందాం. నాతో కలిసి ఏకీవించండి. స్తోత్రం పరిశుద్ధుడ యేసు ప్రభా, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఎంతమంది అయితే ప్రతిరోజు మరి వాగ్దానం వింటున్నారో, షేర్ చేస్తున్నారో, మరి ప్రతి ఒక్కరిని దేవుడు మిమ్మల్ని దీవించి ఆశించునుగాక. చాలా మంది స్టేటస్ కూడా పెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరు మరి కామెంట్ సెక్షన్ కూడా మీ ప్రేరిక తెలియజేస్తా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశించునుగాక అండి. మరి ఇంకెంతమంది అయితే నూతనంగా వచ్చి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో, మరి విలియం పిహెచ్పి మా యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. కాబట్టి మీరు కూడా లైవ్ లో పాలు పొందొచ్చు, వాగ్దానం చూడొచ్చు. మరి ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఈ రోజు దేవుడి వాగ్దానం ఏంటంటే మొదటి దశలో నీళ్ళు 5వ అధ్యాయము 15వ వచనము, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగ్గగా ప్రార్థన చేయుడి. హల్లెలూయా. ఎల్లప్పుడు అంట సంతోషించుడి అంటుండే దేవుడు. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తూ ఉంటారండి, ప్రతిరోజు బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు కదండి. చిన్న సమస్య వచ్చినా ఏడవడమే, పెద్ద సమస్య వచ్చినా బాధపడమే, కుమిలిపోతూ ఉంటారు, నలిగిపోతూ ఉంటారు ఆ సమస్యను చూసుకొని, ఒకటే వేదన చెందుతూ ఉంటారు. హల్లెలూయా. కానీ దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే ఎల్లప్పుడూ మీరు సంతోషించండి కదండి, మేలైన దాన్ని ఆలోచించండి. మరి ప్రతి మీ సమస్య వచ్చినప్పుడు సంతోషించండి. ఆ సమస్య నేను ఎలా బయటపడాలని ఆలోచించాలంట, కానీ ఆ సమస్య ఎదురుగా పెట్టుకొని బాధపడుతూ కుమిలిపోతూ నలిగిపోతూ ఏడుస్తూ ఉండే కన్నా మనము ఆ సమస్య కొరకు ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి, మనం ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఏ విధంగా మనం దీవెనకరంగా మార్చబడాలి, ఆశీర్వాదకరంగా మార్చబడాలి, మరి దేవుని యొక్క సపోర్ట్ మనం ఎలా తీసుకోవాలని చెప్పేసి ప్రార్థించాలంట, అప్పుడు దేవుడు మీకు గొప్ప కార్యము జరిగిస్తాడండి. హల్లెలూయా. అందుకేమంటుండే, ఎల్లప్పుడు సంతోషంగా ఉండడి, ఎడతెగగా ప్రార్థన చేయడు. హల్లెలూయా. మరి ప్రతి విషయంలో కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. హల్లెలూయా. ఏమేమి చెప్తున్నాడండి, మనము ఎల్లప్పుడు సంతోషించాలంట. రెండవది ఏమంటుండ, ప్రతి మనము ఎడతెగగా ప్రార్థన చేయాలంట. ఏ సమస్య అయితే నీకు పోవట్లేదు ఈరోజు, దేని కొరకైతే మీరు బాధపడుతున్నారో, ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉండాలంట అండి. నాన్ స్టాప్ గా ప్రార్థిస్తుండాలంట, పనిచేస్తూ కష్టపడుతూ. మీరు ఏవైతే వర్క్ చేస్తారో, చదువుతున్నారా, జాబ్ చేస్తున్నారా, లేదా బిజినెస్ చేస్తున్నారా, మరి దేని కొరకైతే మీరు వెయిట్ చేస్తూ ఉన్నారో అది వర్క్ చేసుకుంటూ ఎడతెగగా ఎప్పుడు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు గొప్ప విజయం ఇస్తాడంట. ప్రతి విషయంలో కృతజ్ఞత పూర్వకంగా కదండి ఎట్లుండాలంట, దేవునికి మరి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలంట. నిజంగా ఆయన చేసే కార్యాలకు మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటామండి. హల్లెలూయా. అంత గొప్ప అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. ఎప్పుడైతే మీరు సంతోషం కలిగి మేలైన దాన్ని ఆశించి మరి దేవునికి ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు అంట మీ జీవితంలో దేవుడు అనేక గొప్ప కార్యాలు జరిగిస్తాడంటే. ఈ ఉదయకాల వాగ్దానం ఎంతమంది ఉంటున్నారో, దేవుడు మీ కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించిన గాక. మరి ఎల్లప్పుడు మీరు సంతోషం ఉండును గాక, మీ సమస్యలన్నిటి నుంచి దేవుడు విడిపించిన గాక. మీరు ప్రతిరోజు ఎడతెగక మీరు ప్రార్థించి ప్రతి విషయం కొరకు మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లించే విధంగా దేవుడు తయారు చేస్తాడు. కాబట్టి ఆయనకు లోబడండి, మరి ప్రేమించండి, ప్రార్థించండి. దేవుడు మీ పట్ల గొప్ప అద్భుతాన్ని జరిగిస్తాడు. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడ యేసు ప్రభా, వాగ్దానం దీవించి ఆశించండి యేసు ప్రభా, ప్రతి జీవితంలో నెరవేర్చండి యేసు ప్రభా, మరి కార్యం జరిగించండి. ఎంతమంది అయితే వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించండి. ఎంతమంది అయితే మా పరిచర్యకు సహకారంగా ఉన్నారో యేసు ప్రభా, వారి కుటుంబానికి దీవించి ఆశించండి. ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఎవరైతే సహాయకరంగా ఉన్నారో వారి కుటుంబాలు 30వ 60వ 70వ ఫలించునుగాక, అభివృద్ధి చెందునుగాక. లేవా మరి ఆయుసులో స్వస్థత విడుదల కలిగించండి. ఈరోజు ఎంతమంది బర్త్డేస్ మ్యారేజెస్ జరుపుకుంటున్నారు, వారి కుటుంబాన్ని కూడా దర్శించి ఈ సంవత్సరం అంతా మనం బ్లెస్ చేయండి యేసు ప్రభా. నాయన, ప్రమోషన్ కొరకు వెయిట్ చేస్తున్న వారు, జాబ్స్ కొరకునైనా, మరి గవర్నమెంట్ జాబ్ కొరకు వెయిట్ చేస్తున్న వారు కూడా దయచేయండి. ఎంతమంది ఎగ్జామ్ రాశారో, ప్రిపేర్ అవుతున్నారో, మరి నేను రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వారందరినీ మీ జ్ఞాపకం చేసుకుని గొప్ప విజయాన్ని వారికి దయచేయండి యేసు ప్రభా. వారి ప్రయాణంలో రాకపోతే మీరు తోడుకుని, స్కూల్ కాలేజ్ జాబ్ రాకపోతే తోడుకుండండి, ఊళ్ళో వెళ్ళే ప్రయాణంలో కూడా తోడుకుండండి. బిజినెస్ చేసే వారు, ఇల్లు కట్టుకున్న వారు, నైనా దేవ ఫైనాన్స్ ప్రాబ్లంతో ఉన్నవారు ప్రతి ఒక్కరిని విడిపించండి యేసు. మీ ఆశీర్వాదం, మీ దీవెన వారికి దయచేయండి యేసు. ప్రతి అవసరాలు తీర్చి ఇంకా ఎవరు ఏ కొద్దు కొరకు ప్రార్థిస్తున్నారు, దేని కొరకైతే వెయిట్ చేస్తున్నారు, దేని కొరకైతే అడుగుతున్నారో, మరి వారి కుటుంబంలో స్వస్థత విడుదల కలిగ చేసి వారికి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించి వారి కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని జరిగించమని నచ్చిన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఎంతమంది అయితే వాగ్దానం వింటున్నారండి, ప్రతిరోజు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించాల్సిన గాక. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. మరి ఎవరికైతే ప్రేరేపణ కలుగుతుందో, మరి స్క్రీన్ మీద నంబర్స్ కనపడుతున్నాయి, గూగుల్ పే ఫోన్ పే ఉందండి. ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపణ కలిగ చేస్తే, మా పరిచర్యకు సహకారంగా ఉండాలని అనుకున్న వారు, దేవుడు మీకు ప్రేరేపణ కలిగ చేస్తే మీకు ప్రేమపూర్వకమైన కానుకలు, మరి
వారి చర్యకు నమ్మకంగా వాడబడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు మరి ఇచ్చిన వారి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి ఆశించును గాక. మనం ఇంకా ఉన్నత పొజిషన్ లో దేవుడు మనల్ని ఉంచుతాడు కాబట్టి ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశించును గాక. గాడ్ బ్లెస్ యు. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ అందరూ.